తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించిందని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మాలిపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఎక్కువగా పెన్షన్ సమస్యలు రేషన్ కార్డు సమస్యలు వచ్చాయని ఆయన వివరించడం జరిగింది. 2024 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలుపొందడం ఖాయమని ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి వచ్చిన అర్జీల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్ మాఫియాపై ఆయన ధ్వజమెత్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్బాబు, బాలగురుస్వామి, శ్రీహర్ నాయుడు, జ్యోతి బాబురావు, మొగిలి కల్లయ్య, డాక్టర్ చంద్రశేఖర్, రహీం, తటవర్తి వాసుతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇదే కర్మ ఈ రాష్ట్రానికి ఈ కార్యక్రమం మేము 26/11/2022 స్టార్ట్ చేశాము. ఈరోజు 18/5/2023 దానికి ఈరోజు ముగింపు. ఈరోజు వరకు ఆ కార్యక్రమం మేము ఆర్డర్ చేశాం. ఇదే కర్మ ఈ రాష్ట్రానికి దానికి ఈరోజు ముగింపు. రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇదే కర్మ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి సేకరించిన సమస్యల గురించి మేము ఈ పత్రాలన్నీ మేము ప్రతి ఇంటికి పోయి మీకు ఏ సమస్యలు ఉన్నాయి ప్రతి ఇంట్లో పోయి సేకరించాం. ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క సమస్య. ఈ సమస్యలన్నీ ఈరోజు మేమేంటంటే ఇవన్నీ కట్టగట్టి ఇదే కర్మ అనే ఒక ఊరేగింపుల కార్డులో మా నెల్లూరు పార్లమెంట్ ఆఫీస్ చేరుస్తాం. ఈరోజు స్టేట్ మొత్తం చేసే కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమం భాగంగా ఇప్పుడు మీకు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మేమేంటంటే ఒక్కొక్క సమస్య చెప్తాను. ఎక్కడ ఏ ఇంటికి పోయినా పెన్షన్ పక్షిపాతం చేశారు. మీరు తెలుగుదేశం అంటే ఒక పెన్షన్ తీసేయడం, నువ్వు మా దగ్గరికి వచ్చే పెన్షన్ ఇస్తాం, డబుల్ పెన్షన్ వచ్చే పెన్షన్ ఆపేయడం. వాళ్ళు చెప్పడానికే వస్తుంది 75 రూపాయల నుంచి వచ్చి 75 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ పెన్షన్ అప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా ఆపేశారు. ఏమైనాంటే తెలుగుదేశం ఇది ఎక్కువ జరిగింది. మేము తిరిగిన దాంట్లో మాకు వచ్చే రిజల్ట్ ఎక్కువ మంది ఏ పెన్షన్ ఆపేశారయ్యా, పెన్షన్ ఇవ్వడం లేదా ముసలి వాళ్ళకు కూడా. రెండోది రేషన్ కార్డు వాళ్ళ ఇష్టాన్ని దొరికి చేశారు. పెద్ద పెద్దవాళ్ళే ఉన్నాయి, నిజమైన పేదవాడికి రేషన్ కార్డు లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ ఏమవుతావు? నిన్ను ఒకటే అడుగుతున్నా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, నీ ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నా, నిన్ను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు సంబంధం లేకుంటే గ్రావెల్ కార్లోకి వస్తావా? పొందొద్దు రా, రుద్దురు కూడా కారీ పెట్టుకుంటా. ఎందుకు ఆపట్లేదు? అధికారులు ఎందుకు గమ్ముగా ఉన్నారు? నిన్న నేను జాయింట్ కలెక్టర్ చేశా, దీనికి స్పెషల్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ కదుగు ఆమె చేశా, జాయింట్ కలెక్టర్ది డిప్యూటీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చేశా, ఆర్టీఓ చేశా, డిఎస్పీ చేశా, ఎంఆర్ఓ చేశా, స్పందించట్లేదు. నేను ఒకటే నిన్నెత్తుకు చూస్తాను, ఇంకా కూడా రెండో వెయిట్ చేస్తాను. ప్రజలు సొమ్ము దోసుకుంటూ చూస్తూ ఎవరు గమ్ము ఉండరు. మేమే పోయి అడుగుతాను, మేమే ఆపుతాం పోయి, నీకు ఎవడిచ్చాడు హక్కు నిర్ణయించుకోమన్నాం పోవడానికి. ఈరోజు మేము 6 నెలలుగా ఇదే కర్మ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేశాం. ప్రజలు కూడా బాగా స్వాగతించారు. మంచి పని అయ్యా, మా ఇళ్ళకి వచ్చారయ్యా, మా బాధలు తెలుసుకున్నారు అని ప్రతి ఒక్కరు సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి ఏంటి పోయినా ఆయన చెప్తున్నాడు మాకు ఏంటి పోయినా అన్నాటి దాకన్నా మంచిది దాకన్నా గుళ్ళికి తెచ్చారు. వాళ్ళ బాధ ఏంటన్నా మమ్మల్ని స్వాగతించారు. ఇలా మేము ప్రజలందరి కాడికి తిరిగాము, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము. మేము దానికి పరిష్కార మార్గంగా ఈరోజు పార్లమెంట్ ఆఫీస్ పంపిస్తున్నాం. దీన్ని రాబోయే రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్
2024 చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు ఈ దేనిక పరిష్కార మార్గంగా పోవాలని ఈ పని చేయడం జరిగింది ఈ రోజు దాని మార్గంగా ఈ రోజు ముగింపు బాగుంటే మనందరం పిలిచి ఈ రాష్ట్రంలో పడే బాధలు మీకు చెప్పడం జరిగింది।